బైబిల్లో నుంచి కొన్ని మాటలు, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట మనకు కనిపిస్తుంది. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలు చాలు చాలు, ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఒక చిన్న పని చేయాలి, ఇప్పుడు చేస్తారా చిన్న పని చేయాలి, ఒక్కరి చేతిలో ఒకరు పట్టుకోండి, మీ పక్కన ఎవరైనా కూర్చొని ఉంటే వాళ్ళ చేతులు పట్టుకోండి, ఎవరు లేకపోతే చేసేది ఏం లేదు కదా. ప్రైజ్ ద లార్డ్. పట్టుకున్నారా? పాప కొంతమంది అయితే పట్టుకోట్లా, పట్టుకుంటే ఏమవుతుందో అని. ప్రైజ్ ద లార్డ్. ఎవరికేం వ్యాధి బలహీనత లేవు కదా, పట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు కదా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పుకోండి. ఏమని? యెహోవాను ఆశ్రయించండి మీరు. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కగా చెప్పారు. ఇలాంటివి అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రమేయంది అని బిడ్డలారా, ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, బ్రతకటానికి ఎన్నో మార్గాలు వెతుకుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు, చెప్పండి, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు బ్రతుకుతారు అని ఆమోసు గ్రంథంలో చక్కగా రాయబడినటువంటి మాట. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో అనేక మాటలు మనకు కనిపిస్తాయి. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నువ్వు బ్రతుకుతున్నావు దేనికి, ఇదొక బ్రతుకేనా అని చండాలంగా మాట్లాడేవంటి వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే, నువ్వు నడిచే నడవడికను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ పద్ధతి, నీ మాటలను బట్టి ఎదుటోడికి బాధ కలిగించినప్పుడు, నీ ప్రవర్తన వారికి నచ్చినప్పుడు వాళ్ళు నిన్ను చూసి ఇలా మాట్లాడతారు, నువ్వు బ్రతుకుతున్నావు, కుక్క బ్రతుకుతుంది అనేవంటి మాటలు మాట్లాడతారు. మనము జీవితాంతం ప్రభుతో నివసించాలి, ప్రభుతో జీవించాలి, నిత్య రాజ్యములో ప్రభుతో కూడా మనం ఉండాలి అంటే ఈ లోకములో ప్రభువును మనం ఆశ్రయించాలి అనేది బైబిల్లో వాక్యం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారు బ్రతుకుతారు అని బైబిల్లో వాక్యం ఉంది. అందుకని కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను.
ఒక 5-6 మాటలు నేను మీకు చూపించి ఆ తర్వాత ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద సేవకులు అందరూ సేవ చేశారు, మంచి అనుభవం కలిగినటువంటి దైవజనులు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ ప్రసంగాలు విన్నవాళ్ళు, మీరు మామూలు కాదు. ఏది ఏమైనా పర్వాలేదు, నా మాటలు కూడా వింటే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆమోసు గ్రంథంలో ఈ మాట, అందుకని మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని ఆశ్రయించటం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభును ఆశ్రయించి ఆయన రెక్కల నీడలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు. అందుకని ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించు వారు వారు నిత్యము బ్రతుకుతారు అనే ఒక మాట. ఒక చిన్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వతో చెప్పారు. వాళ్ళిద్దరిని నిర్మించిన తర్వాత ఒక తోటలో తీసుకెళ్ళి ఏదోని తోటలో ఉంచి వారితో ఒక మాట చెప్పారు. ఆదామును పిలిచి, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, ఈ తోట మధ్యలో ఉన్నది ఒక చెట్టు, ఆ చెట్టును చూపించి దీన్ని మాత్రం మీరు తినొద్దు, తింటే నిశ్చయముగా మీరు చస్తారు అని చెప్పారు. మరి ఆదాము అవ్వ చేసినటువంటి పని ఏమిటి? ఆదాము పాటించారు, అవ్వ మాత్రం దాన్ని పాటించలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చెప్పేవంటి మాటని సరదాగా విని ఆశీర్వదించబడుతూ అంచెలంచెలుగా వెదిగేదానికి కొంతమంది ప్రయాసపడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ఎప్పుడు వినే మాటలే కదా, ఇదంతా మామూలే కదా మనకని దాన్ని కొట్టి వేస్తారు. అట్లా నిర్లక్ష్యం చేయటం వలన నీ జీవితంలో వాక్యాన్ని పెడచెవి పెట్టడం వలన నష్టపోవాల్సిన వంటి పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు వీరిద్దరిని, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినొచ్చు, ఇది ఒక్కటి మాత్రం తినొద్దు, తింటే నిశ్చయంగా చస్తారని చెప్పాడు. ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు అన్నారు. అందుకని మనము ఈ లోకమందును పరలోకమందును యుగ యుగములు ప్రభుతో మనం జీవించాలి అనుకునేవంటి వాళ్ళు జాగ్రత్తగా బ్రతుకు దినములన్నీ నమ్మకంగా భయముతోనూ భక్తితోనూ ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ప్రభు సన్నిధులు నడిపించబడాలి అనేవంటి విషయాన్ని ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ఏ రోజు కూడా మర్చిపోకూడదు. అందుకని అవ్వ చేసిన వంటి పని ఏంటంటే, ఆదాము ప్రశాంతంగా నిద్రపోయాడు, అమ్మగారు వెళ్ళిపోయింది, వెళ్ళి దేవుడు దేన్నైతే చేయొద్దన్నాడో అక్కడికి వెళ్ళి చూసింది. చూసిన తర్వాత సాతాను ఆవరించి పేరు పెట్టి పిలిచి అంటున్న మాట ఏంటి, ఏంటి చూస్తున్నావు అవ్వా, ఏం కావాలి, ఏంటి సంగతి అంటే ఆయన అంటాడు. ఈ మాట చెప్పిన తర్వాత అవ్వ అంటది, దేవుడు ఇవన్నీ తినమన్నాడు కానీ ఇదొక్కటి ఎందుకు చేయొద్దన్నాడు, ఇది ఒక్కటి ఎందుకు తినొద్దన్నాడు అని సాతాను అడుగుతా ఉంటే సాతాను చెప్తుంది. ఈ మధ్య మన మందిరంలో కరెంటు పని చేస్తా, ఒక బోర్డు దగ్గర ఆ స్విచ్ బోర్డు బిగించలేదు, నేను చెప్పాను దీని దగ్గరికి వెళ్ళి ముట్టుకోబాకండి అన్నాను. పాపం కొంతమంది దాని దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారు ఎవరు ముట్టుకోట్లా. ఒక ఆయన ఏం చేశాడంటే, వెళ్ళి ముట్టుకుంటే ఏమవుతుందంట అన్నాడు. నేను చెప్పాను దాని జోలికి వెళ్ళకూడదు, అది ముట్టుకోబాకండి, అక్కడ కరెంట్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది, దాని దగ్గరికి వెళ్ళొద్దంటే ఇతను అంటాడు, వెళితే ఏమవుతుంది, ముట్టితే ఏమవుతుంది,
అని చెప్పి ఈయన ఏం చేశాడంటే అట్లాగే వెళ్ళి దానిపైన అలాగే చేయిబెట్టాడు. పెట్టిన పెట్టడంలో కొట్టిందండి, కొట్టిన కోటం 15 అడుగులు వెనక్కి పోయి పడ్డాడు. పడి కింద లేస్తా ఉంటే ఏమైంది అని వేరే వాళ్ళు అడిగితే కాలు దారి పడ్డానులే అంటున్నాడు. ఈ అవ్వ చేసినటువంటి పని ఏమిటి? దేవుడు అన్న మాట ఏంటి? ఆదాము, ఇవన్నీ మీకు సమృద్ధిగా ఉన్నాయి, ఏ కొరత లేదు, ఇదొక్కటి మాత్రం తినద్దు, తింటే చస్తారని చెప్పాడు కదా. ఏమి కావాల్సింది ఏంటండి? ఇంకా మనిషికి కావాల్సింది ఏంటి? ఈరోజు బ్రతకటానికి కావాల్సింది ఏంటి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, ఖర్చులకు డబ్బులు, పెట్టుకునేదానికి బంగారు నగలు, ఇవే కదా కావాల్సింది. సరదాగా తిరగటానికి కార్లు, ఇవే కదా కావాల్సింది. ఇంతకంటే ఏం కావాలి? కొంతమందికి ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా ఆశిస్తూనే ఉంటారు, ఆశిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది చెప్తుంటారు, ఆశ లేని వంటి వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. అందుకని ఈ అవ్వ వెంటనే వెళ్ళి ఆ పండును, సాతోను మాటను విని కోసుకుంది, తినింది. ఆ తర్వాత పరిశుద్ధతను కోల్పోయింది, తోటలో నుంచి బయటికి నెట్టివే పట్టడం జరిగింది. ఇప్పుడు దాకా వీరు ఎవరితో జీవిస్తూ వచ్చారు? దేవునితో జీవిస్తూ వచ్చారు. కలిసిమెలిసి యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ జీవిస్తూ వచ్చారు. వీరు చేసినటువంటి అవివేక పని వలన దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తుంటామండి, దేవుని మాటలు వినకుండా పెడచెవిని పెట్టి తన హోదను, తన అధికారాన్ని, తనకున్న డబ్బును, తనకున్న పలుకుబడిని చూసుకొని గర్వించి సంఘానికి, సహాసానికి దూరం అయిపోయి శాపాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము శాపాన్ని అనుభవించడానికి కాదు ఇక్కడికి వచ్చింది, దేవుని సన్నిధికి దూరం అయిపోవటానికి రాలేదు. ఆయన వాక్యాన్ని విని మనసును మార్చుకొని ప్రభుతో వేకమై నిత్య రాజ్యంలో ప్రభుతో మనం జీవించడానికి మన మనస్సును, బ్రతుకును మార్చుకొని ప్రభు రాకడలో వెత్తబడేదాని కొరకే ఆయన సన్నిధికి మనం ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆమోసు గ్రంథంలో ఈ మాట చెప్పాడు, యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యిర్మీయా గ్రంథంలో ఒక మాట మనకు అనిపిస్తుంది, దయచేసి మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట మనకు అనిపిస్తుంది. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చు సుఖముగా బ్రతికెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎవరండి? న్యాయము తీర్చు వాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయం చేస్తారు, అక్రమంగా నడుచుకుంటుంటారు, ఇచ్చలవిడిగా విస్తానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు. ఆ తదుపరి జరిగే పరిమాణాలు వేరుగా ఉంటాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా ఆయన అంటున్నాడు, దేవుడు దీనులను దరిద్రులను న్యాయము తీర్చువంటి వాడు అనేవంటి మాట చక్కగా మనకు అనిపిస్తుంది. ఎవరికి న్యాయం తీరుస్తాడైనా? అందరికీ ఒకటే న్యాయం, పక్షపాతం అనేది చూపడు. ఇప్పుడు అవ్వ ఆదాము చేసిన పొరపాటును బట్టి దేవుడు ఆదామును అడిగితే ఆదాము చెప్పిన వంటి మాట ఏంటి, ఎందుకు తిన్నావురా బాబు అంటే,
అయ్యగారు నేను మాత్రం తినలేదు, ఆ తిన్నాను, నేను మాత్రం కోసుకొని రాలేదండి, ఆమె ఇస్తే నేను తిన్నాను. ఎవరి మీద చెప్పాడు చెప్పండి? నువ్వు ఇచ్చిన స్త్రీయే తీసుకొచ్చి నాకు. దేవుని మీదనే చెప్పేశాడు, నువ్వు ఇచ్చిన స్త్రీయే తీసుకొచ్చి నాకు ఇస్తే తిన్నాను. ఈ రోజుల్లో చాలామంది ఎవరైనా ఏదైనా ప్రేమించి వారిని చేరదీసి వారికి ఏదైనా పెట్టినప్పుడు వాళ్ళు తిని కూడా ఏం చేస్తారంటే, అది ఆయన పెడితే మాత్రం నేను తిన్నానండి, నా అంతట నేను మాత్రము తినలేదు, అతను ఇస్తేనే నేను తిన్నాను. తిరిగి ఎవరి మీద చెప్తారు? ఇచ్చినటువంటి వ్యక్తి మీదనే చెప్తారు. అందుకని ఆదాము కూడా చేసిన పని ఏంటంటే తిరిగి మరలా ప్రభు మీదనే నేరం మోపాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. మరి అడగొచ్చు కదా ముందుగానే, ఎక్కడి నుంచి తెచ్చావు, ఇదేం పండు, ఎలా వచ్చింది అని అడగొచ్చు కదా. అడగలేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని యొక్క వాక్యము చక్కగా రాయబడి ఉంది. అందుకని ఈ యిర్మీయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, సుఖముగా బ్రతుకుదురు అంటారు. ఈ రోజుల్లో ప్రపంచమంతట్లో మనం చూస్తే సుఖంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా మనం అడిగితే, నేను సుఖంగా క్షేమంగా ఉన్నానని ఎవరు కూడా చెప్పజాలలేరు. నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉంది, నాకు ఏ కొరత లేదు, నేను సుఖంగా క్షేమంగా ఉన్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఒక్కడు కూడా ఎత్తడు. అంటే ప్రతి మనిషికి ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ, ఏదో ఒక నిందే, ఏదో ఒక శరీరములో ఒక భాగములో ఏదో ఒక బాధ అనేది మనిషిని పట్టి పీడిస్తూనే ఉంటుంది. సుఖం అనేది ఎప్పుడు లభిస్తుంది? యేసయ్యతో నువ్వు ఉన్నప్పుడు. అందుకని చక్కగా ఆయన మాట చెప్పాడు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు బ్రతుకుతారు. ఎప్పుడు బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, దేవుని మాటలు మనసు పూర్తిగా పెడచేవి పెట్టకుండా ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, విని అనుసరించినప్పుడు. ఈ మధ్య ఒక ఆయన భార్యభర్తలు గొడవాడుకొని మాటి మాటిగా ఆయన వెళ్ళి చెప్తున్నాడు, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, నేను బ్రతకటమే చేస్తు అని చెప్పి ఓ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి అంచు మీద నిలబడి అందరితో చెప్తున్నాడు. చచ్చేవాడు చెప్తాడు ఎవడన్నా, నేను చచ్చిపోతానని చెప్తాడా? ఎవడు చెప్పడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నదుల్లోనో వాగుల్లోనో బావిలోనో ఎక్కడో సాటు దూకుతారు. మొత్తానికి ఈ బావి ఒడ్డున అంచు మీద నిలబడిపోయి అక్కడ వెళ్ళి అంటున్నాడు, నేను ఈ బావిలో దూకి చచ్చిపోతానని భార్యతో అంటుంటే, భార్య అనిందంట, నీళ్ళేని బావిలో దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, నీళ్ళున్న బావిలో దూకి చావచ్చు కదా అనిందంట. ఈయనంటాడు, నీళ్ళున్న బావిలో దూకితే అందులో నీళ్ళు ఉన్నాయి, నాకు ఈత వస్తుంది, నేను చావలేను కదా అన్నాడంట. ఈరోజుల్లో చాలామంది ఉన్నారు ఇలాంటి స్థితి. ఈరోజుల్లో సంఘాల్లో కొంతమంది ఆత్మీయంగా వెదగలేక ఏంటండి పూర్తిగా దిగజారిపోలేక మధ్యలో వేలాడుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. అటు సుఖము లేదు, ఇటు సంతోషము లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో యిర్మీయా గ్రంథములు ఈ మాట చక్కగా రాశాడు, దేవుడు ఎవరయ్యా అంటే దీనులను దరిద్రులను న్యాయము తీర్చేవంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని కొరకు మనం జీవించువంటి వారమై ఉండాలి, కానీ ఎవరో కొరకు జీవించాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఈ వాక్య భాగం, అందుకని సుఖముగా బ్రతుకును
తర్వాత ఏమంటున్నాడు? అలాగునే చేయుట. ఆయన చెప్తున్న మాట ఏంటి? అలాగునే చేయుట నన్ను తెలుసుకొనుటకు కదా. ఇదే యెహోవా వాక్కు. దేవుని తెలుసుకొనుటయే సుఖంగా బ్రతకటం. ఆయన వాక్యాన్ని పెడచెవి పెట్టకుండా వినుటయే సుఖంగా బ్రతకటం. శరీరకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభును నమ్మినా నమ్మకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా, శ్రమలు అనేది వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ యేసయ్యను ఆశ్రయించకపోతే కష్టాలు కష్టాలుగానే ఉండిపోతాయి, కన్నీళ్ళు కన్నీళ్ళుగానే ఉండిపోతాయి, నిందలు నిందలుగానే ఉండిపోతాయి, నీ శ్రమ శ్రమలుగానే మిగిలిపోతాయి. కానీ అందులో నుంచి నిన్ను విడిపించువాడు ఎవడునూ ఉండడు. అందుకని ఒకానొక రోజున సుఖంగా బ్రతికేవంటి రోజు వస్తుంది. సుఖంగా బ్రతికేవంటి ఒక రోజు తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సుఖంగా నువ్వు బ్రతికే రోజు అది ప్రభు దగ్గర పరలోక రాజ్యంలో నీకు అనుగ్రహిస్తాడు. అక్కడ సుఖంగా క్షేమంగా యుగ యుగాలు ప్రభుతో నువ్వు ఉండాలంటే ఈ లోకములో ప్రభు నిమిత్తమై ప్రభు సన్నిధిలో నీవు కష్టాలైనా నిందలైనా ఏది వచ్చినా భరించి వెనకాడకుండా ప్రభు సన్నిధిలో నీవు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్యను ఆశ్రయించువారు సుఖంగా బ్రతుకుతారు. మరొక మాటను కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనకు అనిపిస్తుంది. 30వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుదాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ప్రైజ్ అల్లా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? దేవుని ఆశ్రయించువారు బ్రతుకుతారు. ఎలా అంటే సుఖంగా. ఆ సుఖం అనేది ఇక్కడ ఉండదు. సుఖంగా బ్రతుకుతారు అనేది ఈ లోకంలో మనం ఎంత నెమ్మదిగా బ్రతకాలని అనుకున్నా ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది ఎవరో ఒకళ్ళ ద్వారా. ఈ సమస్యలు అనేది ఎందుకు వస్తాయంటే, నిందలు అవమానాలు ఎందుకు వస్తాయంటే, ఎక్కువగా ఎవరికి వస్తాయంటే, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే ప్రార్థన పూర్వకంగా జీవిస్తారో, ఎవరైతే సంఘములో నమ్మకంగా పరిచర్య చేస్తారో, ఎవరైతే ఆత్మీయంగా వాక్యానుసారంగా సంఘములు వెతుకుతూ ఉంటారో వారికి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? కలవరపడాల్సిన అవసరమే లేదు, కుంగిపోవాల్సిన అవసరము లేదు, బెదరాల్సిన అవసరము లేదు. నీకు వచ్చేవంటి సమస్యలు పరిశుద్ధతకు మరొక మెట్టు, ఆత్మీయంగా వెదగటానికి మరొక మెట్టు. అది గుర్తించాలి. ఒకసారి నేనేం చేశానంటే, మా పొలం దగ్గరికి వెళ్ళాను. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొలం పక్కన అంచున గట్టున చాలా చెట్లు ఉన్నాయి, చాలా గుబురుగా చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం ఆ ఈగిల్ సౌండ్ వస్తూ ఉన్నాయి. బాగా సౌండ్ వస్తూ ఉన్నాయి. ఏంటని చెప్పి నేను ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి వంగి చూసినప్పుడు ఆ చెట్లో ఓ పెద్ద తేనె పెట్టి ఉంది. నాకు తేనె తినాలని ఆశ ఉంది. వాటిని కదిలించామా? ఏం చేస్తాయి? మామూలు కొట్టవు, భయంకరంగా కుట్టేస్తాయి. కదిలిస్తే చాలు వాటిని. చాలా ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. అట్లాగే చెట్టు కింద కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నావంటే, చెట్లు తేనె ఉంది తినాలని ఆశ ఉంది,
లేపుదామంటే వచ్చి కుట్టేస్తున్నాయి, అప్పటికే రెండు మూడు కుట్టేసేయి, చూడు ఎట్లా వాసిపోయిందని చెప్పి చూపించాను. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, తేనె తినాలి అనుకున్నప్పుడు తెగించి ఎన్ని ఈగలు కొట్టినా సహించుకొని వాటిని బయటికి తెచ్చుకోగలిగితే దాని మధురం ఏంటో నీకు తెలుస్తుంది. అదేమో చెట్టు లోపల ఉంది, నువ్వేం బయట కూర్చున్నావు, ఇక్కడ నోరు ఊరించుకుంటూ కూర్చున్నావే కానీ అది నీ దగ్గరికి ఎంత మాత్రమునో రాదు అన్నాడు. మరి ఏం చేయమంటావంటే ఆయన ఏం చేశాడంటే, చిన్న చిన్న పుల్లలన్నీ కట్టగట్టి, ఎండి పుల్లలన్నీ కట్టగట్టాడు, దాని చుట్టూ పచ్చి ఆకు కట్టేసి వాటిని ముట్టించి పొగబెట్టి, ఆ తర్వాత అది మండేంతసేపు మండనించి దాన్ని ఆ మంటను ఆర్పేసిన తర్వాత ఈ పొగను కిందికి దీటిని కిందికి దిప్పేసరికి ఆ తేనె తిట్ట కింద పెట్టేసరికి అది ఒక్కసారి గుప్పం లేచి వెళ్ళిపోయాయి. నాకు ఎక్కడ లేని సంతోషం, ఈ ఆలోచన నాకు రాలేదే అనుకున్నాను. ఈ రోజుల్లో చాలామంది అనుకునేవంటి ఆలోచన ఏంటంటే, అందరూ పాటలు పాడి ప్రభును మహింపరుస్తూ ఉంటే ఆ పాటల్లో పరవశమైపోయి ఉజ్జీవింపబడి సంతోషంగా అసలు నేను కూడా ఇట్లా పాట పాడాలని అనుకుంటున్నాను, పాట పాడాలని ఆశ ఉంది, కానీ పాడలేకపోతున్నాను ఏంటి అనే ఒక ఆలోచన ఉంటుంది. చాలామందికి పాట పాడాలని ఆశ ఉంటుంది. మైక్ ఇచ్చామనుకో ఏం పాడతారో కూడా తెలియదు, ముందుది వెనక వెనకది ముందు ఏదో ఒక రకంగా పాటను పూర్తి చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒక రకంగా దేవుడు నీ ఆశను తీరుస్తాడు. నీ ఆశ తీర్చబడాలంటే నువ్వేం చేయాలంటే, ముందుగానే ప్రభు సన్నిధిలో నీవు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులను ఏర్పాటు చేసి శుభ్రంగా నిప్పుపెట్టాడు, దాన్ని ఆర్పేసి ఆ మంటను ఆర్పేసి ఆ దీటిని ఎట్లయితే కిందికి తిప్పాడో పొగ ఒక్కసారి లేవటం లేవటం ఆ ఈగలు ఒకేసారి లేచి వెళ్ళిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు వ్యక్తి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే అతను నాకు ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత నేను దాన్ని తింటా ఉంటే ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిరాశగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, వీళ్ళతో వాళ్ళతో మాటలు పెట్టుకోకూడదు, చెప్పేవంటి మాటలు, దైవ సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాటలు, అది నా జీవితానికి నా కుటుంబానికి నా ఉద్యోగ వ్యాపారంలో నా పలు మార్గాలలో అవి నాకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువును స్తుతిస్తూ చెప్పే ప్రతి మాటను వినే వంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మంచి మనస్సుతో నువ్వు ఆ మాటను వింటావో, ఎప్పుడైతే నువ్వు వినగలుగుతావో వింటావో, అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆశను తీర్చి నీ జీవితంలో ఒక మధురమైన వంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిందలు అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం కుంగిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. మనం ఎవరిని ఆశ్రయించామో, ఎవరి సన్నిధిలో జీవిస్తూ ఉన్నామో, ఎవరి నామమును బట్టి కొనియాడబడుతున్నామో, అందుకని ప్రభు అయిన వంటి యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్న నీవు, ఆయన్ను ఆశ్రయించిన నీవు సుఖంగా బ్రతకటానికి ప్రభు మార్గాన్ని చూపిస్తాడు. దేవుని ఆశ్రయించిన వంటి వాళ్ళు క్షేమము కలిగి ఉంటారు, సుఖంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రెండో మాటలో దావీదు గారు చెప్పిన మాట ఏంటి, ఇక్కడ అంటున్నాడు పాతాళంలోనికి దిగిపోకుండా. ఏమంటున్నాడండి, పాతాళంలోనికి దిగిపోకుండా నన్ను నీవు చెప్పండి. ఏమంటున్నాడు ఆయన, బ్రతికించావు, ఆ గుంటలో పడిపోకుండా నన్ను నీవు లేవనెత్తావు. ప్రైజ్ అల్లా. నేను ఒకరోజు బెంగళూరు ఆరాధనకు వెళ్ళి తిరిగి హుబ్లీకి వెళ్తున్నాను. బెంగళూరు ఆరాధనకు వెళ్ళి కారులో తిరిగి మళ్ళీ ప్రయాణమే వెళ్తున్నాను. ఇంకా 15 కిలోమీటర్లు నేను ఉండే చోట, 15 కిలోమీటర్ దూరం ఊరు, 15 కిలోమీటర్లు ఎంత, 10 నిమిషాలకు వెళ్ళిపోవచ్చు. సాయంకాలం సరిగా 6 గంటల టైంలో నేనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను, బాగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాను.
సాయంత్రానికి మళ్ళీ వేరే చోట కూటమని చెప్పి వెళ్తా ఉన్నాం. నాతో పాటు ముగ్గురు విశ్వాసులు ఉన్నారు. అందరూ కలిసి వెళ్ళి ఆరాధనకి వెళ్ళి తిరిగి ప్రయాణమై ఉంటున్న టైంలో అప్పుడు దాకా ప్రయాణిస్తూ 15 కిలోమీటర్ దూరంలో ఊరుంది. అప్పుడు దాకా 100 స్పీడ్కి ఎక్కువ దాట్ల టైం అయిపోతుందని చెప్పి ఒక 3 కిలోమీటర్లు 130 స్పీడ్ వెళ్ళిపోయా. 130 కిలోమీటర్ యాగంత స్పీడ్కి వెళ్తూ ఉన్నాను తొందరగా వెళ్దామని. వచ్చేసాం కదా ఇంకేముందని ఒక సంతోషంతో స్పీడ్ పెంచాను. ఆ స్పీడ్ పెంచే టైంలో 6-way హైవే రోడ్ పూనా బెంగళూరు. ఆ రూట్లో నా కారు ఇక్కడ ఉంది సుమారుగా అదిగా ఇంత దూరం కొంచెం అంతే. ఈ కెమెరా పెట్టిన వంటి కొంచెం వెనకాల అంత దూరంలో లారీ హైవేలో ఫుల్ తాగేసి 12 టైర్లు 18 టైర్లు కారు అది లారీ సర్రం తీసుకొచ్చి పెట్టేశాడు. అట్లాగే మేము వెళ్తున్న రోడ్లో తీసుకొచ్చి అట్లాగే పెట్టేశాడు. ఆ లారీకి ముందు 6 అడుగుల ప్లేస్ మాత్రమే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. 130-140 కిలోమీటర్ వేగంతో స్పీడ్లో వెళ్తున్నాను. బ్రేకు కొట్టినా ఆగదు. వదిలేస్తామా లారీ కిందకి దూరిపోతాను. నేను పోతే పోయాను, నాతో పాటు 3 విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ప్రభు నమ్ముకొని సేవకు వచ్చిన రోజే తీర్మానం చేసుకున్నాం ఉన్నంతకాలం సేవ చేస్తాం, ప్రభు తీసుకుంటే లోకంలో నుండి వెళ్ళిపోతాం. ఏం చేయాలో అర్థం కాలేదు. స్టీరింగ్ అలాగే పట్టుకున్నాను, బ్రేక్ కొట్టాను. లారీ వాడు 1 సెకండ్ బ్రేక్ అట్లా కొట్టి వదిలాడు. అతను ఒక్కసారి అట్లా బ్రేక్ కొట్టి లారీని వదిలాడు. నేను ఆ లారీ ముందు ఇట్లా వచ్చిన కారు ఇట్లా వెళ్ళి ఇట్ట తిరిగి మరలా వచ్చి రోడ్డు మీదకి పెట్టేశాను. చెమట కారిపోతూ ఉంది, దడ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ నా వెనకాల కూర్చున్న విశ్వాసులు దిగేసి అంటారన్నా, ఏ సినిమా హీరో కూడా ఇటు కట్ చేయలేదన్నా. నా బాధల్లో నేనుంటే వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పోతే పోయాను, నా వెనకాల వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటి? ఎంత చెడ్డ పేరు, ప్రభునామానికి ఎంత అవమానం కలిగేది అని మనసులో వేదన పడుతూ నాకు చెమట కారిపోయింది. ప్రభును స్తుతిస్తున్నానయ్యా, నువ్వు కాపాడావు, నువ్వు లేకపోతే నేను ఈరోజు లేనని చెప్పి అని మనసులో ప్రభును స్తుతించుకుంటుంటే వీళ్ళు కింద దిగి వాళ్ళకి ఏ భయం భక్తి లేకుండా అసలు ఇంత ఎవరు కట్ చేయలేదని అంటున్నారు. ఆ తర్వాత మేము బండి ఎక్కడ పెట్టాను, అటు సైడ్ ఏమో హెచ్చరిక బోర్డు, నిదానమే ప్రధానమని బోర్డు పెట్టాడు. ఆ బోర్డును కూడా కొట్టలేం మేము. ఆ బోర్డు దగ్గర నుంచి లారీ మధ్య నుంచి చిన్నంగా కారు వెళ్ళి ప్రశాంతంగా ఏంటంటే 50 అడుగుల్లోనే 130 కిలోమీటర్ యాగంతు వస్తున్న కారు 50 అడుగుల్లోనే కంట్రోల్ చేయగలిగిన వంటి స్థితిని ప్రభు నాకు అనుగ్రహించాడు ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఒకవేళ ప్రభు నన్ను కాపాడి ఉండకపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనంతటికి కారణం యెహోవాను ఆశ్రయించిన వంటి వాళ్ళు. చెప్పండి, ఏ అపాయం వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మరణకరమైన వ్యాధి వచ్చినా దేవుడు బ్రతికేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటి, ఆయన చెప్తున్న మాట ఏంటి, యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవ తీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేదివి. ప్రైజ్ ది లార్డ్. ఆ లారీ కింద పడిపోకుండా దేవుడు ఏం చేశాడంటండి, నన్ను బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు ఆయన? అనేక మంది ప్రజలకు ఇంకనూ సువార్త చెప్పటానికి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు నాకు 4-5 సార్లు ఎదురయ్యాయి. 4-5 సార్లు పలుమార్లు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, ఎందుకు నన్ను బ్రతికిస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం పాట రాశారు కదా, అబ్రహాం గారు పాడారు కదా, నాలో ఏ మంచిని నీవు చెప్పండి, నాలో ఏ మంచిని మీరు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, సంవత్సరం క్రితం 2 సంవత్సరాలు ప్రపంచం అంతటి గడగడలాడిపోయింది, ఎంతోమందిని కోల్పోయాం, ఎంతోమంది దూరమైపోయారు. ఇంకా మనల్ని ప్రభు బ్రతికించాడంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా మనం ఆయన్ని చెప్పండి, మన ద్వారా ప్రభు నామము మహిమపరచబడేదాని కొరకు. ఇంకా ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన నామాన్ని స్తుతించటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి. పాట పాడేస్తే సరిపోదు, నాలోనే ఏ మంచి చూసావని పాడేస్తే సరిపోదు, ఆ పాటకు తగ్గట్టుగా మనము జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పాపమనే గోతిల్లో పడకుండా, పాతాళములో నన్ను పడనివ్వకుండా నీవు నన్ను బ్రతికించావు అంటాడు. ఇప్పటి వరకు మీ జీవితాల్లో, మీ ఉద్యోగ వ్యాపారాల్లో, మీ ప్రయాణాల్లో మీకు కలిగిన వంటి ఇబ్బందులు విరుక్కుల్లో, మీకు వచ్చిన ప్రతి సమస్యలలో, లోకానుసారమైన స్థితిలో దిగజారిపోకుండా వండునట్లు ఇప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంట, ఆ గోతిలో పడిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. లూకా సువార్త 16:22 ఒక మాట, లూకా సువార్త 16:22 లూకా సువార్త 16:22 చదవాలి. వారును ఏంటంట, ఎన్నో వాక్యం అది, 16:22 లాజర్ని చూచి, తండ్రి అయిన అబ్రహమా నా యందు కనికరపడి తన వేలి కొరణతో నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమనేను. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఎవరు వీళ్ళిద్దరు? ఒక ఆయనేమో లాజరు, మరొక వ్యక్తి ధనవంతుడు, మీకు బాగా పరిచయస్తుడు. లాజరు, ధనవంతుడు, ఇద్దరు కనిపిస్తారు. దావీదు చెప్పారు కదా ఏమని, పాతాళములోనికి దిగిపోకుండునట్లు నా ప్రాణమును కాపాడి నన్ను బ్రతికించావు అంటాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. అందుకని 22 మాట ఏంటి, దరిద్రుడు చనిపోయను, దేవదూతల చేత అబ్రహాము రొంబున కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయాను, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎక్కడికి వెళ్ళిపోయాడంట, అగ్నిలోనికి వెళ్ళిపోయాడు. లాజరు ఏంటి, అబ్రహాము రొమ్మును అనుకోవటం ఏంటి, ధనవంతుడు ఏంటి, నరకానికి వెళ్ళిపోవటం ఏంటి? చాలామంది అంటుంటారు కదా, నాకేమి కొరత, నాకేమి దిగులు లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటారు. ఒకటి మనం గమనించాలి, యేసయ్య అనేది నీలో లేకపోతే, యేసయ్యను నువ్వు ఆశ్రయించకపోతే, యేసయ్య నువ్వు వెంబడించకపోతే, నీ ఎత్తు ఉన్నది ఏది కూడా నిన్ను రక్షింపజాలని అరదు. నీ డబ్బు కానీ, నీ పదవి కానీ, నీ ఎండి బంగారం కానీ, నీకున్న ఆస్తిపాస్తులు కానీ ఏవి కూడా నిన్ను
రక్షింపజాలలేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు ఎవరిని ఆశ్రయించాడండి? ఆమోసు గ్రంథంలో మనం చదివాం, యెహోవాను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు. లాజరు ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని మాత్రమే ఆశ్రయించాడు. శరీరం అంతా చీకిపోయినా, అనారోగ్యం వచ్చినా, కట్టుకొనుటకు బట్టలు ఉన్నా లేకపోయినా, కప్పుకొనుటకు దుప్పటి ఉన్నా లేకపోయినా, సరదాగా తిరగటానికి కారు ఉన్నా లేకపోయినా, చాలి చాలని ఆహారం తింటూ ఆ ధనవంతుని ఇంటి ముందు కనిపెట్టుకొని ఉండేవాడంట. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, బల్ల మీద నుండి పడు వెంగిలి మెతుకులను తిని తన కడుపును నింపుకున్నాడంట. ఎవరు? పేదవాడు. ఈ లాజరు ఇతను ధనవంతుణ్ణి పొగడలేదు. నువ్వు గొప్పవాడివి, నీకంటే గొప్పవాడు ఈ ఊర్లో లేరు, అసలు నువ్వంటే ఏమనుకున్నావు అని చెప్పి ఒకవేళ లాజర్ అతన్ని పొగిడి ఉంటే లాజర్ని ఒక స్థాయిలోకి పెట్టేవాడేమో ధనవంతుడు. కొంతమందిని చూడండి, వాళ్ళు మనం పొగిడేసామనుకో వెంటనే పద టీ తాగడానికి వెళ్దామంటారు. వాళ్ళని మనం పొగడుతులో ముంచామనుకో పద బిర్యానీ షాప్ హోటల్కి వెళ్తాం, మంచి హోటల్కి వెళ్దాం పద. ఇలా పొగిడి పొగిడి తినేవాడు లేకపోలేదు. పొగిడించుకొని ఉన్నంతంతా ఖర్చు చేసుకొని ఇంటికి వెళ్ళి భార్య చేత తిట్లు తిన్నవాడు లేకపోలేదు. రకరకాలైన మనుషులు మన మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరు అలాంటి వాళ్ళు కాదు అని. ఎవరిని పొగడరు, ఎవరిని పొగడరు మీరు. మీరు పొగడేది ఎవరిని? ప్రభైనా యేసుక్రీస్తును మాత్రమే అని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ధనవంతుడు చనిపోయి ఆరని అగ్నిలో కాలుతూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన అంటాడు, అబ్రహాము గారిని పిలిచి అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడు లీటర్ లీటర్ తాగాడు నీళ్ళు, ఎన్ని లీటర్లు తాగాడో తెలియదు. లీటర్ తాగినా దప్పికి తీరినాడు. లాజరు ఆ నీళ్ళలో ఏలును ముంచి, ఏంటండి ఒక చుక్క నీళ్ళు నా నాలుక మీద వేయినట్లు పంపించమంటే దప్పికి చల్లారుతుందా? దప్పికి తీరుతుందా? ప్రైజలో అంతటితో ఊరుకున్నాడా? ఆయన అంటాడు, ఇక్కడ నరకం ఉందనే సంగతి భూమి మీద తెలియాలంటే మరలా నన్ను కిందికి పంపించమని అడుగుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ మోసే లాంటి ప్రవర్తలు భూమి మీద వాళ్ళు ఉన్నారులేండి, నువ్వు వెళ్ళటానికి కుదరదు, వాళ్ళు ప్రకటిస్తారులే అని చెప్పి అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో లాజరు యెహోవాను ఆశ్రయించాడు, యేసయ్యను ఆశ్రయించాడు. మరి ధనవంతుడు దేన్ని ఆశ్రయించాడంటే తనకున్న ఆస్తి పాస్తులను ఆశ్రయించి చివరికి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ఆశ్రయించువారు ఒకటి సుఖంగా బ్రతుకుతారు. అది ఎక్కడా? ప్రభు రాజ్యంలో మాత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో కష్టాలు అన్నీ వస్తాయి. సుఖంగా బ్రతకాలంటే దేవుని ఆశ్రయించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఆశ్రయించువారు పాతాళములోనికి దిగిపోకుండా ఉంటారు. పాతాళములోనికి దిగిపోకుండా. అందుకని దావీదేమంటాడు, ఆ గుంటలో నుండి నన్ను పైకి లేవనెత్తి నన్ను బ్రతికించావు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ గుంటది? ఈ లోకం అనే చెడు స్నేహం అనే గుంట, పాపం అనే గుంట, ధనాపేక్ష అనే గుంట, ఈ లోక సంబంధమైనటువంటి ఈ పాపపు గుంటలో నుండి పడిపోకుండా నన్ను నీవు లేవనెత్తి బ్రతికించావు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరూ చనిపోయారు.
ఎవరు అబ్రహాము రొమ్మును అనుకున్నారంటే యేసయ్యను ఆశ్రయించిన వంటి లాజరు మాత్రమే అబ్రహాము రొమ్మును అనుకున్నాడు. చప్పటి కొట్టి ప్రభును మహిమపరచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకే మిచెల్లింతోను నా ప్రాణమార్పింతో, నీకే మిచెల్లింతోను నా ప్రాణమార్పింతో, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయ కలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా, నీకే నిచెల్లింతో నా ప్రాణమర్పింతు, నీకే నిచెల్లింతో నా ప్రాణమర్పింతు, ఎడబాయని అందుకని అబ్రహాము రొమ్మున లాజరు అనుకున్నాడు. ప్రైజ్ అల్లా హల్లెలూయా. ధనవంతుడేమో ధనాన్ని ఆశ్రయించి దేవుని కృపను కోల్పోయాడు. ప్రశాంతత, ఈ లోక సంబంధమైనటువంటి సుఖమైన జీవితమే శాశ్వతం అనుకున్నాడు. ఈ ధనాన్ని ప్రేమించి ఆశించి నరకాగ్నికి వెళ్ళిపోయాడు. లాజరేమో చాలి చాలని ఆహారం తింటూ చాలి చాలని బట్టలు కట్టుకుంటూ యేసయ్య పాదాన్ని విడిచిపెట్టకుండా
కరువైనా కష్టమైనా నిందైన అవమానమైన పాదాలు విడిచిపెట్టకుండా అలాగే ఉండటం వలన ఆయన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని అబ్రహాం గారు ఏమంటున్నాడు, ఆయన ఇక్కడ విశ్రాంతిని పొందుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాటను కూడా చూద్దాం. 28వ వచనంలో ఒక మాట రాసి ఉంది, చూడండి దయచేసి. లుకు సువార్త 16:28 ఒక మాట ఉంది, అక్కడేమంటాడంటే, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి. అది ఎవరంటున్నాడు అయినా, ఆయన చెప్తున్నాడు, మీకు ఊరికే చూపిస్తున్నాను మాట. ప్రైజ్ ద లార్డ్. నరకానికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత మరల ఇక్కడికి వస్తామనేది ఎప్పటికీ జరగదు, దేవునితోనే ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీరకంగా ఈ లోకంలో ఉన్నంతకాలం ఇక్కడ ఉంటావు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మీయంగా వాక్యానుసారంగా దేవుని వాక్యానికి లోబడి ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యానికి చేరాలనే ఆకాంక్ష కలిగి నువ్వు బ్రతికితే తప్పనిసరిగా ప్రభుతోనే ఉంటావు. నటిస్తూ బ్రతికావు అనుకో అక్కడికి వెళ్ళలేవు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని ఇతను అంటున్న మాటవేంటి, వేదనకరమైన స్థలానికి దేవుని ఆశ్రయించి నీతిని అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ స్థలానికి రారు. ప్రైజ్ ద లార్డ్. ఏ స్థలానికండి, వేదనకరమైన స్థలానికి వాళ్ళు రారు. దేవుని ఆశ్రయించి నీతి న్యాయములను జరిగించి సేవకులను ప్రేమించి సంఘ పరిచర్యలో నమ్మకంగా కొనసాగించబడినటువంటి వాళ్ళు, సేవకులతో కలిసి సహకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలానికి రారు బాబు, వాళ్ళు అక్కడ ప్రశాంతమైన స్థలంలో ఉంటారని చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవ మాట, మొదటి సమూయేలు గ్రంథం 7:15 7:15 సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. చప్పట్టు కొట్టి ప్రభును మైంపరచుకుందాం గట్టిగా. ఎన్నకోళ్ళు పాపం ఏమి ఊపులేనోళ్ళలాగా ఉన్నారు చూడండి, హల్లెలూయా. ముందోళ్ళ కంటే ఎన్నకోళ్ళే బాగా కొట్టారు చప్పట్లు, ఎందుకంటే ముసుగు బాగా వేసారు, వాళ్ళ మోకాలు కనపడట్లా. కొట్టినా ఒకటే, కొట్టకపోయినా ఒకటే, మనల్ని ఎట్లా గుర్తుపట్టరు కదా కొత్తకు వచ్చాడు అని అనుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతకుముందు ఒకసారి వచ్చాను కదా, వచ్చానా, గుర్తుందా, ఎవరు గుర్తులేదు కదా. అప్పుడే చెప్పాను దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుద్దాంలేని, అందుకని దేవుడు ఈరోజు అనుకోని రీతిలో ప్రభు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు బ్రతికిన కాలమంతా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసుకుంటూ వచ్చాడంట, చెప్పండి ఏం చేసుకుంటూ వచ్చారండి. న్యాయాధిపతిగా ఉన్నాడు, వారికి న్యాయం చేస్తూ వచ్చాడు. ఎవరు గట్టిగా చెప్పాలా, మరి మీరేం చేసుకుంటూ వస్తున్నారు చెప్పండి, మీరేం చేశారు, న్యాయం చేస్తున్నారా. బ్రతుకు దినములన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి సమూయేలు న్యాయం చేస్తూ వచ్చాడు, మంచి చేస్తూ వచ్చాడు. దేవుడు తనతో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఏమి చేయాలి, యుద్ధం చేయాలన్నా యుద్ధం చేయకూడదన్నా, ప్రయాణించాలన్నా ప్రయాణాన్ని ఆపాలన్నా, ఏమి చేయాలన్న ప్రతిదీ కూడా ప్రార్థన చేసి సమూయేలు ప్రజలతో చెప్పేవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇన్ని చేస్తూ వచ్చాడు కదా, ఇన్ని చేస్తూ వచ్చిన వంటి సమూయేలు దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకున్నారు చెప్పండి, ఏం కావాలని కోరుకున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారు, మాకు ఒక రాజును
కావాలి. ప్రైజ్ ద లార్డ్. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు, మంత్రి లేడు. రాజు ఈయనే, మంత్రి ఈయనే, సేవకుడినే, ప్రవర్త ఈయనే, నడిపించే నాయకుడు కాపరి మొత్తం ఈయనే. ఇశ్రాయేల్ ప్రజలకు నడిపించే నాయకుడు సమయలు. దేవుని ఏది అడిగితే అది చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల పట్ల సమయలు ప్రార్థన చేశారు, అయ్యా నీ ప్రజలు యుద్ధానికి ఆడుతున్నారు, వారికి అపజయం కలగకూడదు, జయం కలగాలి అని ప్రార్థన చేసి పంపిస్తే వెళ్ళినటువంటి ప్రజలకు ఏం కలిగిందండి? జయము కలిగింది. మరి ఈ రోజు నన్ను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు, లేదా ఒక కార్యక్రమం జరిగించేటప్పుడు, లేక ఎక్కడికైనా ఉద్యోగ నిమిత్తమై ఏదైనా ఒక కంపెనీలో కానీ వెంటర్కు వెళ్ళేటప్పుడు ఎంతమంది వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు చెప్పండి? సేవకుల దగ్గర చాలా తక్కువ, కొంతమంది వస్తారు, కొంతమంది రారు, వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళకు వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. ఒకరోజు నేను ఒక బస్సులో వెళ్తూ ఉంటే ఒక ఆయన బస్సులో, నేను ఆయన వెనకాల సీట్లో ఉన్నాను, ఆయన ముందు సీట్లో కూర్చున్నాడు, పెద్ద ఆయన కూర్చున్నాడు, వెళ్తుంది బస్సు, వెళ్తూ ఉంది, ఎక్కడ ఏం కనపడ్డా ఇట్టంటాడు, 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 ఇట్టంటాడు. ఏ గుడి కనపడ్డా, ఏం కనపడ్డా ఇట్టనుకుంటూ ఉన్నాడు, ఇట్ట ఇట్టంటాడు, ఇట్టంటాడు, అంటాడు, ఇట్టంటాడు. పక్కనుండి ఆయన అంటాడు, భక్తి ఉండొచ్చు కానీ మరీ ఇంత ఘోరంగా భక్తి అన్నాడు. ఎవరు భక్తి వాళ్ళది నీకెందుకు? ఏంటండి ఎవరు భక్తి వాళ్ళకి ముద్దు? ఒకరిని ఒకరు కించపరచాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు మన గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, ఎవరు భక్తి వాళ్ళకు ఉంటుంది, నీకెందుకు అని అంటే ఆయన నన్ను అంటాడు, నోరు మూసుకో అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నోరు మూసుకున్నాడు. ఇంకేం చేస్తాను, నోరు మూసుకొని కూర్చున్నాను. నేను నోరు మూసుకొని కూర్చున్నాను. కొంత దూరం పోయేసరికి నిద్ర పట్టింది, నా పక్కన కూర్చున్నాను. నన్ను నోరు మూసుకోమన్నాడు కదా, ఆ నోరు మూసుకోమన్నాడు, కూర్చున్నాడు, నేను కూడా కూర్చున్నాను. ఎందుకు వచ్చింది ఈడతో గొడవ అని కొంచెం జరిగే కూర్చున్నా, తగిలినా మరల ప్రాబ్లమే. మొత్తానికి కూర్చున్నాను, కావున నిద్ర పట్టిందండి, చేయి జారిపోయి ఇటు జారిపోతే ఇటు కూర్చున్నాడు, గొరకలు గాడుతూ ఉన్నాడు. ముందు ఎవరో బైకోడో సైకిల్ పెట్టాడు, బస్సుడు బ్రేక్ కొట్టాడు, కొట్టిన కొట్టడం వెళ్ళి ఏడ తగిలింది పైపు. ఏది సీటు కొంటుంది కదా పట్టుకునే పైపు, ఆ పైపు ఏడ తగిలింది, తగలటం తగలటం ఈ ముందున్న రెండు పళ్ళు ఊడిపోయాయి, రెండు ఊడిపోయి చేతులకు వచ్చేసినాయి. ప్రైజ్ ద లార్డ్. అటు ఆయన భక్తి చేసుకుంటూ ఉంటే ఎంత భక్తి అయ్యాను కానీ వాటితో ఎగతాలు చేశాడు. ఎవరు భక్తి వాళ్ళకి ఇష్టం, నీకెందుకయ్యా నోరు మూసుకొని కూర్చోమని అంటే నన్ను నోరు మూసుకోమన్నాడు. చివరికి హాస్పిటల్కి పోయేదాకా ఈ నోరు మూసుకొని పోవాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆయన అంటాడు దిగేటప్పుడు, మీరు ఎవరు సార్ అన్నాడు. నేను పాస్టర్ గాని. అయ్యే తప్పైపోయింది, పాస్టర్లకు ఆ మాట అనకూడదు అనేసాను, అందుకనే దేవుడు నాకు సరి అయిన చెప్పండి సరైన శిక్షను పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరిని మనం కించపరిచి మాట్లాడకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దైవచనుడు ఏంటి, సమయలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రార్థన చేశాడు, వారికి నడిపించే సారథిగా ఉన్నాడు, ఏది అవసరమైతే ఆ విషయాలు ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. అందుకని ఈ సమయలు భక్తుడు ఎవరిని ఆశ్రయించాడంటే జీవము కలిగిన దేవుని ఆశ్రయించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని సమయలు భక్తుడు బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా న్యాయాధిపతిగా మంచిగా మంచి బ్రతుకును ఆయన బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఈ సంఘములో ఉంటున్న, మీరు ఈ సహాసములో ఉంటున్న, మీరు యేసయ్య రెక్కల నీడలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మంచి బ్రతుకు బ్రతకాలి, నలుగురికి మాదిరిగా కనపడాలి. నిన్ను చూసినటువంటి వాళ్ళు వేల కొలది ప్రజలు మందిరానికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ సాక్ష్యం మంచిదైతే అనేకులు నీ దగ్గరికి వస్తారు.
నీ సాక్ష్యం చెడినప్పుడే నీకు దూరము అవుతారు. ఇంత ప్రార్థన పరుడు, ఇస్రాయేల్ ప్రజలు నడిపించేవంటి గొప్ప నాయకుడు ఈయన ఉండగానే ఇస్రాయేల్ ప్రజలు ఏం కోరుకున్నారంట, మమ్మల్ని పరిపాలించడానికి ఒక నాయకుడు కావాలి. 12వ అధ్యాయం సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం, అప్పుడు సమూయేలు ఇస్రాయేల్ అందరితో ఇట్లా, నేను ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద రాజుగా నియమించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఇస్రాయేల్ ప్రజలకు రథసారథి అయినటువంటి ఒక దైవ శావకుడు దేవుని అడిగితే కాదనకుండా సమూయేలు భక్తుడికి దేవుడు సమస్తమును దయచేశాడే. మరి ఇంతటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని సేవకుని దగ్గర వీళ్ళేం కోరుకుంటున్నారు చెప్పండి, ఏం కోరుకుంటున్నారండి? స్వార్థం, మాకు ఇంకొకళ్ళు కావాలా, ఈయన కాదు ఇంకొకడు కావాలి. ఆయన వచ్చిన తర్వాత నీకు ఎట్టుంటుందో ఆ తర్వాత తెలుస్తుంది. ప్రైజ్లో చాలామంది అంటుంటారు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి నేను హుస్సన మినిసి పరిచయాలు కొనసాగించబడుతున్నాను. ఏసన్న గారితో ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉండేవాడు, ఏసన్న గారు ఆయన చెప్పేవంటి మాట ఏంటంటే, ఒరే మనం సంఘాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు మనం బాగా ప్రేమించినట్టుగానే ఉంటారు, ఆ తర్వాత మనం పోయిన తర్వాత మన గురించి మాట్లాడతారు, అన్ని చోట్ల ఉంటారు. ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల అన్ని సంఘాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నన్ను ప్రేమించినట్టుగా ఉంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ వస్తారు కదా ఆయనతో చెప్తారు, అప్పుడు మాకు అర్థమైపోద్ది, నాతో చెప్పినవాడు నీతో చెప్తాడు, నీతో చెప్పినవాడు నాతో చెప్తాడు. అప్పుడు మనం ఎవరి వైపు ఉండాలి? దేవుని ఆశ్రయించాలి, కానీ మనుషులను మాత్రమే ఆశ్రయించకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రజలు కోరారు, సమూయేలు భక్తులు ప్రార్థన చేశాడు, దేవుడు ఒక రాజును నియమించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాజు ఎవరు తెలుసా? సౌలు. ప్రైజ్ ద లార్డ్. సౌలు ఎవరండి? ఒక గాడిదలు మేపుకునే కాపరి కొడుకు. దేవుడు ఎవరిని ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో ఎవరికి తెలియదు. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే దేవుని ఆశ్రయించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మరొక మాట, 4వ వాక్యం, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమును ఏ బాధైనను చేయలేదు, ఏ మనుషుని యద్ద కానీ నీవు దేనినైనను మా యద్ద తీసుకొనలేదని ఎవరితో చెప్తున్నారు చెప్పండి, ఎవరితో చెప్తున్నారండి? ప్రైజ్లాడ్. ఎవరికైనా తన్నులు తిన్న తర్వాతనే తెలుస్తుంది, చెప్పిన మాట వినకుండా పెడచెవి పెట్టి నష్టపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తారు, అప్పుడు దాకా ఆలోచన ఉండదు వీళ్ళకి. మనం ఏదైనా చెప్తా ఉంటే వాళ్ళకి ఏదో చెడుగా అనిపిస్తుంది, మనం ఎంత మంచి మాట చెప్పినా వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఏం చేశాడంటే, భార్య మీద అనుమానంతో ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడు, భార్యకు తెలియకుండా. భార్య మీద అనుమానంతో ఇంట్లో భార్యకు తెలియకుండా సీసీ ఫుటేజ్ పెట్టాడు, ఇంట్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, అది ఒక అనుమానపు దయ్యం. మొత్తానికి ఇతను సీసీ ఫుటేజ్ పెట్టేశాడు, ఆయన పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈమె పాపం శుభ్రంగా ఆయన పని ఏమైనా చేసుకుంటుంది, ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది, శుభ్రంగా ప్రార్థన చేసుకుంటుంది, దైవ భయం కలిగి వాక్యానుసారంగా సేవకులు చెప్పినటువంటి మాటకు లోబడి ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి ఈయన పెట్టాడు ఏమకు తెలియదు. ఓ 4 రోజుల తర్వాత వీళ్ళిద్దరి గొడవ ఆ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పాడు, మా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉందండి, అది చెక్ చేస్తే తెలిసిపోతే ఎవరు బ్రతుకు ఏంటో అని. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావా? నేను అనుకుంటాను భయం భక్తితో సరదాగా కూర్చొని చక్కగా మాటలు వింటున్నావు, ఇలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు నేను అనుకుంటాను.
కానీ ఏసయ్య సీసీ ఫుటేజ్ పెట్టాడు, జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. ఒకానొక రోజు నీ ప్రవర్తన, నీ నడివెడక మొత్తం బయటకు వచ్చేస్తుంది. నాతో నువ్వు చెప్పొచ్చు, నేను యెహోవాను ఆశ్రయించాను, ఆయన ఆశ్రయించి నడుచుకుంటున్నానండి అని అనుకోవచ్చు. తప్పేం కాదు. మొత్తానికి భార్య పక్కన ఉన్నవాళ్ళు వచ్చారు, భర్త పక్కన ఉన్నవాళ్ళు వచ్చారు, పెద్ద గొడవ అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సీసీ ఫుటేజీని చెక్ చేస్తే ఈ భార్య భర్తలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు తప్ప ఇంకా ఎవరు, మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఎంటర్ అయినట్టు ఎవరు కూడా లేరు. ప్రజలా, అప్పుడు ఆ పోలీసులు అన్నమాట ఏంటంటే, ఈ సిగ్నల్ నడుతున్నావు ఎందుకు కాపురం చేస్తున్నావు తల్లి, వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఆమె అన్నమాట ఏంటో తెలుసా, ఆయన దేవుడిచ్చిన భర్త అండి నాకు అన్నాడు. చప్పటి కొట్టి ప్రభుని మైంపరచుకుందాం. ప్రజలా, తాగుపోతు, ఎబిచారి, పేకాట, ఇచ్చలు విడిగా బ్రతికే వంటి వ్యక్తి, వాడిని బోకరాడు అంటే నమ్ముతారు. కొందరు పుణ్యాత్ములు ఉంటారండి, స్త్రీలైనా పురుషులైనా. అందుకని ఆ సీసీ ఫుటేజ్ని చూసిన తర్వాత అతను పెట్టిన హింసలు, ఆమె కలిగించిన నిందలు, ఆమె పడిన బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా నా ప్రభు గొప్పవాడు, ఏదో ఒకరోజు నాకు న్యాయము తీర్చక మానడని ఆ తల్లి నిరీక్షణతో కనిపెట్టింది, ప్రార్థన చేసింది. రానే వచ్చింది సమయం, పోలీసులు వచ్చారు, చెక్ చేశారు, మూడో వ్యక్తి ఎవరూ కూడా అక్కడ కనపడలేదు. ప్రైజ్ ద లార్డ్. అందరు అన్నారు, వీడికి విడాకులు ఇచ్చేసే అవసరం లేదని. అంటే ఆ మ్యాన్ని మాట ఏంటి తెలుసా, అతడు నాకు దేవుడిచ్చిన భర్త. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ తల్లి ఆ మాట చెప్పి కన్నీళ్లు పెట్టి ఏడిసిందో, వెంటనే భార్య కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చి ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి, ఇంక మీదట ఎటువంటి పొరపాటు చేయకుండా ఇంక మీదట నేను కూడా నీతో దేవుని సన్నిధికి వస్తాను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఆమె చేసిన ప్రార్థన, ఆమెకున్న పట్టుదల తన భర్తను రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చే స్థాయిలోకి వచ్చింది. నలుగురు మాటలు విని విడాకులు ఇచ్చేసిపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని యేసు ప్రభు వారు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెను వెతికి గుంపులోనికి తీసుకొచ్చి చేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని యొక్క వాక్యం, సమీయులు అనేక మందిని న్యాయాధిపతిగా వారికి న్యాయం తీరుస్తూ మేలు చేస్తూ దేవుని ద్వారా కృప పొందినటువంటి వాడే నడిపించబడుకుంటూ వస్తే ఇతను వదిలిపెట్టి అంటున్నారు, మమ్మల్ని పరిపాలించిన నాయకుడు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పాస్టర్ వద్ద మాకు ఇంకొక పాస్టర్ కావాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో. మనస్సును మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి, ఆత్మీయ జీవితాలు వెతికి ప్రభు సన్నిధిలో సాక్ష్యాన్ని పొందుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇంకొక మాట చివరిగా 49వ కీర్తన 8వ వాక్యం చివరిగా 49వ కీర్తన ఏమంటున్నాడండి? ఒక్క నిమిషమ్మా చదవండి. ఏమంటున్నాడు? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయచిత్తము చేయగలవాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే, కుళ్ళు కుతంత్రాలను చూడకూడదు. ఎదుటివాడు ఎలా ఉన్నా నీకు అవసరం లేదు. మనం ఎవరిని చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని వైపు చూడాలి, కానీ ఏ మనుషుల వైపు మనం చూడకూడదు. రకరకాలంటి మనుషులు మనకు ఉంటారు, మన మధ్యలో ఉంటారు. వారి ఆలోచన వేరు, వారి తలంపులు వేరు, వారి నడివెడుకు వేరు. భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే ఆలోచన ఏసయ్య పెట్టి ఉంటే ఏమైపోయేవాళ్ళు? ఎవరికున్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న తెలివి వాళ్ళకు ఉంటుంది. ఈ చదబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్న మాట ఏంటి? నిత్యము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు.
అయితే మనం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం నొందాలి, పక్షాతాపం కలిగిన హృదయం గలవారమై ఉండాలి. నిత్యము బ్రతకాలంటే ప్రాయశ్చిత్తం కలగాలి నీకు. పాప క్షమాపణ పొందుకోవాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, ప్రభు కృపకు దగ్గరై ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఆమోసు గ్రంథంలో ఈ మాట చెప్పాడు, ఏమని, యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని ఆశ్రయించువారు ఒకటి సుఖంగా బ్రతుకుతారు, రెండోది పాతాళములోనికి వెళ్లకుండా దిగిపోకుండా బ్రతుకుతారు, మూడోది ఏంటండి, న్యాయంగా న్యాయం చేసే వ్యక్తిగా బ్రతుకుతాడు, మంచిగా న్యాయముగా మంచి బ్రతుకు బ్రతుకుతాడు సమయలులాగా. మరొక విషయం ఏంటండి, నాలుగో మాట ఏంటి, నిత్యము వారు బ్రతుకుతారు. అంటే నిత్యం బ్రతకాలంటే నీకు పక్షాతాపం కలిగినటువంటి హృదయము కావాలి. పక్షాతాపం హృదయం ఉండాలి, కఠినమైన హృదయం ఉండకూడదు. పక్షాతాపం కలిగినటువంటి మనస్సు అనేది తప్పనిసరిగా నీకు ఉండాలి. ఆ పక్షాతాపం కలిగిన మనసు గలవాడు ఏం చేస్తాడంటే నిత్యము యేసయ్యతోనే బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించాలి. చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం గమనించాలి. యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు, ఒకటి సుఖముగా బ్రతుకుతారు, రెండోది పాతాళములోనికి దిగిపోకుండా బ్రతుకుతారు, మూడోది న్యాయాధిపతిగా ఒక మంచి మనస్సు గలవాడు, నలుగురికి బుద్ధి చెప్పే వ్యక్తిగా, నలుగురికి ధైర్యపరచవంటి వ్యక్తిగా ఉంటాడు, నాలుగోది కుళ్ళు కుతంత్రాలను చూడకుండా దేవుని వైపు చూస్తూ పక్షాతాపం కలిగిన హృదయంతో వాక్యానుసారంగా నిత్యము బ్రతకగోరాలి. లోక సంబంధమైన వాటి వైపు మనసు పెట్టుకుంటున్నట్లు ప్రభు సన్నిధిలో మనం జీవించు వ్యక్తులుగా ఉండాలి. దయచేసి అందరం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా జ్యోతిర్మయుడా ప్రియుడా. అందరు కలిసి స్తోత్ర దయచేసి అందరు మోకరించాలి. మైం పరుచుకున్నాం స్తోత్ర కూడా ఈ తోటలోని ద్రాక్ష.
వృక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచా నీ తోటలోని వృక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరపరచా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు ఆత్మలో అనుక్షణం నా అతిశయము పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆనందించాలి
ఓరి బాల బాల బకత బాబా పరిశుద్ధాత్మకి అభిషేకం అందరు ఆరాధన ఆరాధన ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా అనుక్షణం ఆత్మలో అనుక్షణం నా అతిశయము స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ అభిషేకం ఒక్కొక్కరిని 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 అందరు 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 యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుదురు స్తోత్రం పరిశుద్ధాత్మని సన్నిధి చప్పుడు వరకు మనసారా మనసారా హల్లెలూయా హల్లెలూయా యెస్సయ్యా యెస్సయ్యా ఓ జీసస్ థాంక్ యు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నింపండి 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 హల్లెలూయా 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 యెస్సయ్యా ఓ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరికి వారి ఎవరికి వారి ఎవరికి వారి ఎవరికి వారి ఎవరికి వారి చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో వినాటబడినట్లు పరిశుద్ధాత్మిక సన్నిధిలో యెస్సయ్యా నిన్ను ఆశ్రయించువారు నిన్ను ఆశ్రయించువారు ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు బ్రతుకుతారని మీరు సెలవిచ్చారు సుఖముగా బ్రతుకుతారు పాతాళములోనికి దిగిపోకుండా నిత్యము వారు బ్రతుకుతారని నీవు మాతో తెలియచేసిన ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడినట్లు నీ సన్నిధికి చేరివచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకొని ఉన్నాం పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా ఓ జీసస్ థాంక్ యు హల్లెలూయా హల్లెలూయా ఎవరికి వారే ప్రభు సన్నిధి తీర్మానం చేయి ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు ప్రభుకి ఇష్టకరమైన బ్రతుకు బ్రతుకుతున్నావా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా నీకు ఇష్టం వచ్చినట్లుగా దేవుని సన్నిధికి ఆయన కృపకు దూరమైపోయి ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగు ఓ జీసస్ థాంక్ యులా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు తోడుండి నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం అక్కగారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు ప్రభువా ఈ పునరుద్ధాన ఆరాధన మీరు ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పాటల ద్వారాను సాక్ష్యాల ద్వారాను ఆరాధన ద్వారా మీరు మహిం పొందుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన
ఈ పునరుద్ధానపు దినాన ఈ ఉదయ కాలంలో నా తండ్రి కుడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురని ప్రభా. ఈ పునరుద్ధానపు దినాన మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. యేసయ్య దేవుని ఆశ్రయిస్తే నా తండ్రి సుఖముగా బ్రతుకుతారని మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. పాతాళంలో నుండి దిగిపోకుండా నా తండ్రి మీరు బ్రతికేస్తారని మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రం నాయన. ఏసయ్యా మీకు స్తోత్రం నాయన. సమయలు బ్రతికిన దినములన్నీ నా తండ్రి అయ్యా ఇజ్రాయిల్కి నా ప్రభా న్యాయాధిపతిగా ఉన్నారని మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రం నా తండ్రి. ఏసయ్యా మేము నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తే నా తండ్రి నిత్యము బ్రతుకుతామని మీరు సెలవిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మీరు మార్చని నాయన. మీకు స్తోత్రం నాయన. ఏసయ్యా విన్న వాక్యం ఒక్కొక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. వాక్యము చెప్పిన మీ సేవకులను మీరు అభిషేకించినందుకై మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు అక్కడ కొరకు రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సహాసము సన్నిధి కూడుచిన ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం ప్రభు తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి ప్రకటనలు ఈ వారం కార్యక్రమాలు. 28వ తేదీ మంగళవారం రోజు మదనపల్లిలో ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతుంది. అలాగే బుధవారం రోజు అత్తమందిరపేట మందిరంలో ఒక్కరోజు సభ సాగరన్న గారు వాక్య పరిచర్ చేస్తారు. 29వ తేదీ పగలు బుధవారం స్త్రీల కూడిక ఇక్కడే కదా, ఇక్కడే మన మందిరంలో స్త్రీల కూడిక జరుగుతుంది. 1వ తేదీన వాగ్దాన సందేశ కూడిక శుద్ధీకరణ కూటం మనకి ఇక్కడ మందిరంలో జరుగుతుంది. 2వ తారీఖు ప్రభు బల్లారాధన జరుగుతుంది. ఈ చదవబడిన ప్రకటనలన్నీ దయచేసి గమనించి పాలు పంపులు పొందవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను అందరికీ.